వెల్కమ్ టు టుడేస్ ట్యుటోరియల్ అబౌట్ ద హిందూ ఎడిటోరియల్ టుడే వివ్ టేకెన్ అన్ ఆర్టికల్ దట్ హ్యాస్ బీన్ ఇన్ ద న్యూస్ సిన్స్ అక్టోబర్ లాస్ట్ ఇయర్ గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ ఆర్టికల్ న్యూస్ పేపర్లోని ఎడిటోరియల్లోని ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ న్యూస్లోని బాగా ప్రాచుర్యం అయింది నలుగుతోంది నలుగురు నాలుకల్లో నేను అంటే జరుగుతున్న అనర్థాల మీద అసలు ఎందుకు జరిగింది అసలు ఈ విషయం వలన ఏదో ప్రపంచానికి ఎటువంటి నష్టం జరుగుతోంది అన్న కోణంలోంచి ఇవాళ మనకి హిందూ న్యూస్ పేపర్ వాళ్ళు ఎడిటోరియల్ ఏమన్నారంటే జస్టిఫైడ్ బ్యాలెన్స్ అన్నారు ఏమన్నారు జస్టిఫైడ్ బ్యాలెన్స్ జస్టిఫైడ్ బ్యాలెన్స్ దేని గురించి అండి అంటే వాళ్ళు ఏమన్నారంటే ది ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ హ్యాస్ డన్ వెల్ టు మూవ్ అగెయిన్స్ట్ ఎవరెవరి వైపు నుంచి అండి టు మూవ్ అగైన్స్ట్ ఇజ్రాయల్ ఓకే ఫస్ట్ ఎవరు టు మూవ్ అగైన్స్ట్ ఇజ్రాయల్ ఇజ్రాయెల్కి అగెన్స్ట్గా వెళ్తున్నారు తర్వాత హమాస్ లీడర్స్ ఫర్ గాజా క్రైమ్స్ ఓకే గాజాలోని చాలా క్రైమ్స్ జరిగినాయి అక్కడ ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏమందంటే ఇట్ హస్ డన్ సంథింగ్ వెల్ ఇవాళ హిందూ పేపర్లు ఏమంటారంటే చాలా మంచి పని చేసింది ఏం చేసింది ఇట్ స్టార్టెడ్ ఎ మూవ్ అగెన్స్ట్ ఎవరు ఇజ్రాయెల్ తర్వాత హమాస్ లీడర్స్ ఫర్ గాజా క్రైమ్స్ సో గాజాలో జరిగిన అనర్ధాలకి రెండు కంట్రీలని ఓకే ఇప్పుడు ఐసిసి తప్పు పడుతుంది ఎవరా రెండు అంటే ఇజ్రాయెల్ ఒకటి హమాస్ లీడర్స్ ఇంకొకరు ఓకే నేను ఏమంటారు అసలు విషయం ఏంటంటే ఇన్ సీకింగ్ అరెస్ట్ వారెంట్స్ సో సీకింగ్ అని అనగానే ఏంటి దె వాంట్ ద వాంట్ అరెస్ట్ వారెంట్స్ అగెన్స్ట్ ద లీడర్షిప్ ఆఫ్ హమాస్ ఫస్ట్ లీడర్షిప్ ఆఫ్ హమాస్ హమాస్ లీడర్స్కి అగేన్స్ట్గా అరెస్ట్ వారెంట్లు ఇవ్వండి యాజ్ వెల్ యాజ్ ఆఫ్ ఇజ్రాయెల్ వాళ్ళనే కాదు ఇజ్రాయెల్ వాళ్ళ మీద కూడా అరెస్ట్ వారెంట్లు ఇవ్వండి అని ఎవరు అడిగారు ద ఆఫీస్ ఆఫ్ ద ప్రాసిక్యూటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఈయన అడిగింది ఈ ఆఫీస్ అడిగింది అనమాట ప్రాసిక్యూటర్ అడిగారు ఆఫ్ ది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఎందుకంటే ఇది ఇట్ హస్ టేకెన్ అ వెల్కమ్ ఫస్ట్ స్టెప్ ఎస్ చాలా అనర్ధాలు జరుగుతున్నాయి అక్టోబర్ సెవెంత్ నుంచి ఎవరో ఒకరు నడుం బిగించి ఈ రెండు కంట్రీస్ని ఓకే రెండు కంట్రీస్ మీరు చేసింది తప్పు అని వాళ్ళ చేత ఒక అరెస్ట్ వారెంట్ షేక్ చేయాలి అది ఎవరు తీసుకున్నారు నడుం బిగించింది ద ఆఫీస్ ఆఫ్ ద ప్రాసిక్యూటర్ ది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ హ్యాస్ టేకెన్ అ వెల్కమ్ ఫస్ట్ స్టెప్ ఎందుకు అకౌంటబిలిటీ ఎవరు దీని అంతటికీ బాధ్యులు ఎవరు అకౌంటబుల్ అకౌంటబుల్ ఫర్ ద వార్ క్రైమ్స్ కమిటెడ్ ఇది యుద్ధంలో జరిగిన చాలా అనర్థాలు అన్నమాట ఎప్పటి నుంచి అండి ఇది జరుగుతుంది అక్టోబర్ సెవెంత్ ఇందాక అనను కదా రెండు వేల ఇరవై మూడు నుంచి జరుగుతుంది ఓకే ఇట్ వాజ్ ద డే అక్టోబర్ సెవెంత్ అనమాట ఇక్కడ ఇట్ అంటే ఇది అనమాట ఇట్ వాజ్ ద డే హమాస్ లాంచ్ ఇస్ డెడ్లీ అటాక్స్ ఫస్ట్ ఎవరు మొదలు పెట్టారు హమాస్ వాళ్ళు మొదలు పెట్టారు ఎంతమందిని చంపేశారు కిల్లింగ్ ఓవర్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇజ్రాయలీస్ అండ్ టేకింగ్ అట్లీస్ట్ రెండు వందల నలభై ఐదు మందిని వాళ్ళ దగ్గర హాస్టేజ్గా ఉంచుకున్నారు వాళ్ళ దగ్గర హాస్టేజ్గా ఉంచుకున్నారు ఈ ఉంచుకోవడం వలన ఏం జరిగింది నెక్స్ట్ అనార్థం ఏం జరిగిందంటే వెంటనే మరి అమాస్య వాళ్ళు ఉంచేసుకున్నారనగానే ఇజ్రాయిల్ మిలిటరీ ఏం చేసింది రిటాలియేట్ చేసింది దే స్టార్టెడ్ టు హిట్ బ్యాక్ దే స్టార్టెడ్ టు హిట్ బ్యాక్ హిట్ బ్యాక్ ఆన్ వాట్ ఆన్ గాజా ఆన్ గాజా హ్యాస్ బీన్ ఎలా ఉందండి బ్రూటల్ అంటే అసలు మనిషి అన్నవాడికి భయం వచ్చేస్తుంది అన్నమాట ఓకే మనిషి అన్నవాడికి ఇంత బ్రూటల్గా కూడా ఫైట్ చేస్తారా ఇంత దారుణంగా కూడా మనుషులను ఇంకో మనుషులను చంపేస్తారా అన్నట్టుగా ఇట్స్ బికమ్ వెరీ బ్రూటల్ ఓకే ఇట్స్ బికమ్ వెరీ బ్రూటల్ అండ్ రిలెంట్లెస్ అంటే పట్టు వదలకుండా రిలెంట్లెస్ దె నాట్ ఎట్ ఆల్ లీవింగ్ అండ్ సమ్వేర్ యూ నీడ్ టు రిలెంట్ బట్ ఇజ్రాయల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిలెంటింగ్ విత్ ఇట్స్ మిలిటరీ రిటాలియేషన్ ఆన్ గాజా ఓకే ఇట్ ఈస్ బీయింగ్ బ్రూటల్ అని ఎటువే మానవతా కోణంలో చూస్తే మనకి చాలా భయంగా అనిపిస్తుంది అన్నమాట అండ్ అసలు అలసట లేకుండా ఆగకుండా కంటిన్యూస్గా కొడుతుంది అండ్ ద డెత్ కౌంట్ హ్యాస్ క్రాస్డ్ ముప్పై ఐదు వేల మంది పీపుల్ చూడండి ముప్పై ఐదు వేల మంది పీపుల్ చనిపోయారు ఇందులోని ఎక్కువ మంది ఎవరున్నారు ఇందులో ఎక్కువ మంది విమెన్ అండ్ చిల్డ్రన్ ఇందులో ఎక్కువ మంది ఎవరున్నారు విమెన్ అండ్ చిల్డ్రన్ ది అప్లికేషన్ ఆఫ్ ఇప్పుడు అరెస్ట్ వారెంట్స్ ఏం కావాలి మనకి అప్లికేషన్ ఆఫ్ వారెంట్స్ ది అప్లికేషన్ ఆఫ్ వారెంట్స్ ఓకే విచ్ విల్ బి డిసైడెడ్ బై ఎవరు డిసైడ్ చేస్తారు ప్రీ ట్రయల్ చాంబర్ ఆఫ్ ఐసీసీ జడ్జెస్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ జడ్జెస్ ప్రీ ట్రయల్ చాంబర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు చేసి ఏం చేస్తారు విల్ న్యాచురల్లీ హ్యావ్ అ గ్రేటర్ ఇంపాక్ట్ ఆన్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ చేసిన దారుణాలకి ఇట్ లావ్ అ గ్రేటర్ ఇంపాక్ట్ ఆ తర్వాత ఎవరి మీద దాన్ ఆన్ ద నాన్ స్టేట్ గ్రూప్ నాన్ స్టేట్ గ్రూప్ అంటే ఈ హమాస్ వాళ్ళు ఓకే ఇజ్రాయెల్స్ ఇమ్మీడియట్ కన్సర్న్ ఈజ్ ద మారల్ ఈక్వివలెన్స్ ఇజ్రాయెల్ వెంటనే ఏమంటుంది మేము ఈ రిటాలియేషన్ కారణం ఏంటంటే మా జనాల్ని వాళ్ళు చంపిస్తారు కాబట్టి మా జనాలు హాస్టైస్గా తీసుకెళ్ళారు కాబట్టి మేము మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి మారల్ గ్రౌండ్స్ మీద మే వీ హ్యాడ్ టు రిటాలియేట్ వీ హ్యాడ్ టు హిట్ బ్యాక్ ద ప్రాసిక్యూటర్ హెస్ మేడ్ ఇన్ లెవెలింగ్ చార్జెస్ ఆఫ్ వార్ క్రైమ్స్ అండ్ క్రైమ్స్ అగెయిన్స్ట్ హ్యుమానిటీ అగెయిన్స్ట్ బోత్ ద నేషనల్ లీడర్షిప్ కానీ ప్రాసిక్యూటర్ ఏమన్నారు ఆయన లెవెల్ చేశారు ఛార్జీలు మీది తప్పు ఉంది మీది తప్పుంది ఓకే చార్జ్ షీట్లు ఎలా ఉంటుంది ఇద్దరి మీద లెవెల్ చేశారు ఛార్జెస్ ఏమని వార్ క్రైమ్స్ యుద్ధంలో జరిగే క్రైమ్లు అండ్ క్రైమ్స్ అగెన్స్ట్ హ్యూమానిటీ ఇది చాలా ఇంపార్టెంట్ మీరు మీరు కొట్టుకోండి అమాయకమైన ప్రజలు ఏం చేశారు అని అడుగుతోందనమాట అగైన్స్ బోత్ నేషనల్ లీడర్షిప్ ఆఫ్ అ డెమోక్రసీ ఎవరు మన బెంజమిన్ నెన్యు అండ్ అండ్ ఆర్మ్డ్ గ్రూప్ That wants to destroy it and an armed group. Your armed group, Hamaswal. Okay? Save for. Let us save for. Okay? Avantar, Save for. Clear? We are going till here. Save for Israel's diehard supporters. Okay? Israel key. వెన్ యు వెన్ యు టాక్ అబౌట్ ఇజ్రాయెల్ డై హెస్ దే విల్ దే వుడ్ ఆల్వేస్ వాంట్ టు సేవ్ ఫర్ దే విల్ సేవ్ ఇజ్రాయల్ డిడ్ అ గుడ్ జాబ్ మనం కరెక్ట్ చేసాం కదండి మనం నార్మల్గా ఉన్నామండి అక్టోబర్ ఏడు నాడు వాళ్ళు వచ్చేసారు రెండు వేల ఇరవై మూడులో వచ్చి మనం వాళ్ళని చంపేశారు చంపడమే కాకుండా మనల్ని కొంతమంది హాస్టేజ్గా తీసుకెళ్ళిపోయారు దానిని మన వాళ్ళు మారల్ గ్రౌండ్స్ మీద రిటాలియేట్ చేయాలి చేయకపోతే జనాలకి ఆన్సరబుల్గా ఉంటుంది గవర్నమెంట్ సో ఆ రిటాలియేషన్ ఎలాగుంది చాలా బ్రూటల్గా ఉంది అసలు ఆగట్లేదు ముప్పై ఐదు వేల మందిని చంపేశారు ఓకే చాలామందికి ఇల్లులు అన్నీ పోయాయి అయినా కూడా ఇంకా ఆగట్లేదు సో ఇజ్రాయెల్ డైహార్ట్ ఫ్యాన్స్కి మాత్రం సపోర్ట్స్ మాత్రం ఇది చాలా మంచిది ఇంక్లూడింగ్ ఎవరంట వాళ్ళు ఇంక్లూడింగ్ ద యుఎస్ యునైటెడ్ స్టేట్స్ అండ్ సమ్ అదర్ గవర్నమెంట్స్ సమ్ అదర్ గవర్నమెంట్స్ అటార్ ప్యాలీ బెటర్ ప్యాలీ విత్ ఇజ్రాయెల్ ఫ్యూవుడ్ డిసగ్రి కొంతమంది డిసగ్రి విత్ ద బ్యాలెన్స్ షార్ట్ ఓకే బ్యాలెన్స్ షార్ట్ టు బీ స్ట్రక్ బై ఐసీసీ ప్రాసిక్యూటర్ ఎవరండి అయినా కరీం ఏ ఖాన్ గారు ఆయన ఏదో ఒక ఒప్పందంకో దేనికో తీసుకొద్దాం అనుకుంటుంటే వీళ్ళు ఎక్కడ ఫ్యూవుడ్ డిసగ్రీ విత్ ద బ్యాలెన్స్ షార్ట్ అంటే చాలామంది ఆర్ డైహార్ట్ సపోర్టర్స్ ఆఫ్ ఇజ్రాయల్ లైక్ ద యుఎస్ అండ్ సమ్ అదర్ గవర్నమెంట్స్ సేఫ్ ఫార్ గుడ్ జాబ్ అని అంటున్నారు ఇజ్రల్ డి గుడ్ జాబ్ బట్ ది అదర్స్ వుడ్ డిస్అగ్రీ విత్ ద బ్యాలెన్స్ టు బి ఓకే ఇట్ మే నాట్ ఫ్లాటరింగ్ ఫాల్స్ ప్రైస్ ఇట్ మే నాట్ ఫ్లాటరింగ్ ఫర్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెన్యాహు అండ్ డిఫెన్స్ మినిస్టర్ యోవ్ గలాంట్ ఇట్ వుడ్ నాట్ బి ఫ్లాటరింగ్ ఇదేదో సార్ మీ పేర్లు యుద్ధ క్రైమ్స్లో పెడుతున్నామండి అంటే ఇది ఏదో అబ్బా సభాష్ అనుకున్నట్టు కాదు ఇది ఇట్ వుడ్ నాట్ బి ఇట్ మే నాట్ బి ఫ్లాటరింగ్ ఇట్ మే నాట్ బి ఫ్లాటరింగ్ ఫర్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అండ్ డిఫెన్స్ మినిస్టర్ యోవ్ గ్యాంట్ దేని గురించి అటండి టు బి నేమ్డ్ ఫర్ వార్ క్రైమ్స్ అండ్ క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ మా పేర్లు పెట్టండి ఓకే పెట్టండి ఎవరిది హ్యుమానిటీ ఇండియన్ గ్రౌండ్స్లోని దీనికి కానీ మా పేర్లని మీరు ఎవరితో పాటు పెట్టారు వీళ్ళతో పాటు పెట్టారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఫ్లాటరింగ్ అలాంగ్ సైడ్ ఎవరంట యాహ్య సిన్వార్ యాహ్య సిన్వార్ ఎవరు హీఈస్ ద హెడ్ అసలు హమాస్ యాక్చువల్ పేరు అనమాట హమాస్ యాక్చువల్ పేరు ఏంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూమెంట్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూమెంట్కి యాహ్య సిన్వార్ హెడ్ ఈయన దాన్నే హమాస్ అంటారు వేలతో పాటు మా పేరు పెట్టారేంటండి ఇదేం మాకు హర్షణీయంగా లేదు దిస్ నాట్ ఫ్యాక్టరింగ్ దిస్ లైక్ డీ మీనింగ్ దిస్ వెరీ వెరీ డి మీనింగ్ అని అంటారు ఎవరు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యూ గారు డిఫెన్స్ మినిస్టరు యోగాలంటారు దిస్ నాట్ సంథింగ్ వీ అప్రిషియేట్ వీ నెవర్ థాట్ దట్ యూ వుడ్ రైట్ అవర్ నేమ్స్

కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద అల్ కసామ్ బ్రిగేడ్స్ అండ్ ఇస్మాయిల్ హనీయే హూ హెడ్స్ ద హమాస్ పొలిటికల్ బ్యూరో వీళ్ళతో పాటు మా పేర్లు ఏంటండి ఇక్కడ చూడండి క్లియర్గా ఎవరెవరు పేర్లు పెట్టామో మనం ఫస్ట్ ఇక్కడ మనకి బెంజమిన్ నెతన్యూ గారు ఒకటి ఓకే ఆయనతో పాటు వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ యోవో గ్యాలెంటు వీళ్ళ పేర్లు ఎవరితో పాటు పెట్టావు అలాంగ్ సైడ్ యాహ్యా సిన్వార్ యాహ్యా సిన్వారే కాకుండా ఎవరితో పాటు మనం పెట్టాం మొహమ్మద్ దయాబ్ ఇబ్రహీం అల్ మాస్రి ఆర్ ఆయన డీఫ్ అంటారు ఈయన కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద అల్ బ్రిగేడ్స్ అండ్ ఇస్మాయల్ హనియే ఈ హూ హెడ్స్ సో మొత్తం ఎంతమంది పేర్లు ఒకటి నెతన్యు గారు రెండు గ్యాలెంట్ గారు ఓకే మూడు సిన్వార్ ఫోర్ ఎంచీ డీఫ్ అన్ అయినా ఫైవ్ ఏమిచి హనీహే ఓకే మా ఇద్దరు పేర్లు వాళ్ళతో పెట్టారేంటండి ఇదేం మాకు హర్షణీయంగా లేదు దిస్ ఈస్ నాట్ సంథింగ్ ఇట్ మే నాట్ బి ఫ్లాటరింగ్ ఫర్ ఇజ్రాయెల్ యూఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ ఓకే దిస్ నాట్ ఫ్లాటరింగ్ అన్నాడు ఆయన నెక్స్ట్ ఏమంటాడు ఇట్ వుడ్ హ్యావ్ బిన్ ఇంపాసిబుల్ ఓకే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ ఇంపాసిబుల్ హవర్ ఫార్ ది ఐసిసి ప్రాసిక్యూటర్ టు ఇగ్నోర్ ఓకే వీళ్ళు పేర్లు తీసేద్దాము అనుకున్నారనుకోండి అబ్బే అలా చేయలేరు ఎందుకు చేయలేరు

అమంగ్ మెనీ అదర్స్ సార్ మరి మీరు ఇవన్నీ చేశారు కాబట్టే రిటాలియేషన్ అనండి వార్ క్రైమ్ అని మేము అంటున్నాం వార్ క్రైమ్ అని ఎలా అంటున్నాం అగేన్స్ట్ హ్యుమానిటీ మానవతా దృక్పథం కోణంలో చూడండి మీరు మీరు ఏంటంటే చేశారు స్టార్వేషన్ ఓకే ఎండగట్టేసారు మనుషుల్ని తిండి ఏం పెట్టకుండా వాళ్ళకి అక్కడ యాజ్ మెథడ్ ఆఫ్ వార్ ఇంటెంట్ని కావాలని చంపేశారు అదే కాకుండా యువర్ ఆర్ డైరెక్టింగ్ అటాక్స్ అగెన్స్ సివిలియన్స్ వాళ్ళని తప్పు చేశారండి వాళ్ళు చేస్తే వాళ్ళని మీరు చంపేస్తున్నారు ఇవే కాకుండా చాలా ఉన్నాయి అని ఎవరన్నారు ఐసీసీ ప్రాసిక్యూటర్ అన్నారు ఓకే అనగానే హమాస్ హ్యాస్ బీన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎక్స్టర్మినేషన్ ఎక్స్టర్మినేట్ చంపేయడం మర్డర్ రేప్ టార్చర్ టేకింగ్ హాస్టల్ ఎస్ ఇజ్రాయల్ హ్యాస్ ప్రెడిక్టబ్లీ గ్యారంటీగా అందరూ అనుకున్నట్టుగానే క్వశ్చన్ ది అప్లికేషన్ ఈ అప్లికేషన్ ఏంటి రిపీటింగ్ ఇట్స్ పోర్షన్ దాట్ ఇట్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ లెజిటిమేట్ సెల్ఫ్ డిఫెన్స్ మేమేమి కావాలని యుద్ధం చేయలేదండి మేము ఇది ఏం చేసామంటే మేము వీఆర్ ఎంగేజ్డ్ ఎంగేజ్డ్ ఇన్ వాట్ లెజిటిమేట్ సెల్ఫ్ డిఫెన్స్ మమ్మల్ని వాళ్ళు వచ్చి మా వాళ్ళని చంపేసి మా వాళ్ళని తీసుకెళ్ళిపోయారు కాబట్టి మేము లెజిటమేట్ సెల్ఫ్ డిఫెన్స్ అంటే బై లా వీఆర్ టు డిఫెండ్ అవర్ సెల్స్ కాబట్టి మేము చేసాము అని అన్నారు ఎవరు ఇజ్రాయెల్ వాళ్ళు నెక్స్ట్ ఏమంటారు చూడండి నెక్స్ట్ ఏమంటున్నారు ఓకే నెక్స్ట్ ఏమంటారు టు మెనీ చాలామందికి దరెస్ట్ వారెంట్స్ మే పియర్ ఫ్యూటైల్ వేస్ట్ టు మెనీ ద రెస్ట్ వారెంట్స్ మే బి మే పియర్ ఫ్యూటైల్ ఎందుకంటే బూడిదలో పోసిన పన్నీరు ఈ అరెస్ట్ వారెంట్ల వల్ల ఏం జరిగేది ఏం లేదు అని చాలామందికి ఎప్పియర్స్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అనుకుంటున్నారు దోస్ అగెయిన్స్ట్ హూమ్ వారెంట్స్ హ్యావ్ అన్ ఇష్యూ ఎవరికి అగెన్స్ట్గా అయితే వారెంట్స్ అయితే ఇష్యూ అయ్యాయో బట్ రిమైన్ అన్ఎగ్జిక్యూటెడ్ ఓకే వీళ్ళకి అగెన్స్ట్గా చాలా వారెంట్లు వచ్చాయి కానీ ఆ వారెంట్లు మనం ఎగ్జిక్యూట్ చేయలేకపోయిం వీళ్ళలోని ప్రప్రథమం ఎవరు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారు ఏం చేస్తున్న అనర్ధాలు ఒకటి రెండు కాదు సుదాన్ ప్రెసిడెంట్ ఒమార్ అల్ బషీర్ గారు ఏం చేస్తున్న అర్థాలు ఒకటి రెండు కాదు హవెవర్ ఇవి ఉన్నప్పటికీ రిగార్డ్లెస్ ఆఫ్ ది ఎఫిషియన్సీ ఎఫికసీ రిగార్డ్లెస్ ఆఫ్ ది ఎఫికసీ ఆఫ్ సచ్ మెజర్స్ ఇన్ ప్రివెంటింగ్ ఆర్ పనిషింగ్ వార్ క్రైమ్స్ మనం ప్రివెంట్ చేయాలి మెజర్స్ తీసుకోవాలి ఏంటి పనిషింగ్ వార్ క్రైమ్స్ లేదా ప్రివెంట్ చేయగలగాలి ద స్టెప్ డస్ ఎంటేల్ డిప్లొమాటిక్ కాస్ ఓకే ఇటువంటి ఇటువంటి ముందు అడుగు మనం వేస్తే ఇటువంటి ముందు అడుగు కానీ మనం వేస్తే ఇట్ వుడ్ ఎంటేల్ ఏంటన్నారైనా ఇట్ వుడ్ ఎంటేల్ ఓకే ఏమన్నారు ఇట్ వుడ్ సపోర్ట్ సంథింగ్ ఆర్ కీప్ సంథింగ్ ఫ్రమ్ ఫాలోయింగ్ బై ప్లేసింగ్ సంథింగ్ అండర్ ఆర్ అగెన్స్ట్ ఇట్ ఓకే so this will entail this will give them an opportunity okay this would entail this would go in such a way that you know it would it would go in for entailing somebody so what does it mean it means it involves as a necessary or inevitable part

కానీ వాటిని ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాం అందులోని ప్రప్రథములు ఎవరు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ సుడాన్ ప్రెసిడెంట్ ఒమర్ అల్ బషీర్ కానీ హవెవర్ రిగార్డ్లెస్ ఆఫ్ ద ఎఫికసీ ఒకవేళ దీనివల్ల ఎఫెక్టివ్గా లేకపోయినప్పుడు కూడాను ఆఫ్ సచ్ మెజర్స్ ఇన్ ప్రివెంటింగ్ ఆర్ పనిషింగ్ వార్ క్రైమ్స్ ద స్టెప్ డస్ నెసెసిటేట్ డిప్లొమాటిక్ కాస్ ఇటువంటి ముందడుగు వేయడం వలన ఇట్ నెసెసిటేట్స్ ఏంటి

ఒకవేళ కానీ ఆ మనిషి కానీ మీ కంట్రీలో ఉంటే లేదా నువ్వే అయితే నువ్వు వచ్చి ఏం చేయాలి ఆ వారెంట్ కానీ ఉంటే నువ్వు వచ్చి యూ షుడ్ హ్యాండ్ ఓవర్ ఇవన్నీ దేని కింద వచ్చాయి దిస్ ఆర్ ఆల్ అండర్ ద ఏ స్టాట్యూట్ ఇవన్నీ దిస్ ఆల్ కమ్ అండర్ ది రోమ్ స్టాట్యూట్ దిస్ ఆల్ కమ్ అండర్ ది రోమ్ స్టాట్యూట్ అసలు రోమ్ స్టాట్యూట్ ఏంటి రోమ్ స్టాట్యూట్ ఏంటి అంటే Okay, what are the features of the Rome Statute? These are crimes of aggression. According to the Rome Statute, okay, it refers to the use of armed force by a state against the sovereignty, integrity, or independence of another state. Even the Rome Statute adopted the definition at its first review conference of the statute that was held in 2010. ఇప్పుడు ఈ రోమ్ స్టాట్యూ ఎందుకు క్రియేట్ చేశారు ఎవరు క్రియేట్ చేశారు ద స్టాట్యూ వాస్ అడాప్టెడ్ ఆన్ స్టాట్యూట్ అంటే లా వాస్ అడాప్టెడ్ ఆన్ సెవెంటీన్త్ జులై నైన్టీన్ నైంటీ ఎయిట్ బై ద యునైటెడ్ నేషన్ డిప్లొమాటిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ ప్లీనీ పొటెన్షియరీస్ ఆన్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇప్పుడు దీని డిఫరెన్స్ ఏంటి ఐసీసీ స్టాట్యూట్కినూ రోమ్ స్టాట్యూకి డిఫరెన్స్ ఏంటి the rome statute outlines the icc's structure and area of jurisdiction. the icc can prosecute individuals, but not states or organizations, for four kinds of crimes. war genocide, rindu – crimes against humanity, mood war crimes. not the crime of aggression, the crime of aggression. So, even if they are all pending under the Rome statute. Kaani the treaty that created the ICC mechanism, treaty, Agreement. The treaty, countries Okay. The treaty that created the ICC mechanism, okay, it may increase Israel's isolation. ఏం చేస్తుంది ఇజ్రాయెల్ ఇంకా ఐసోలేట్ చేసేస్తుంది అన్ని కంట్రీస్ నుంచి ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ హార్డ్ అండ్ ఒక గట్టిగా అయిపోద్ది హార్డ్ ద యుఎస్ ఇజ్రాయిలీ పొజిషన్ ఆన్ ద ప్యాలెస్టీనియన్ క్వశ్చన్ ప్యాలెస్టీనా మీద మాత్రం యుఎస్ అండ్ ఇజ్రాయెల్ పొజిషన్ ఇంకా హార్డ్ అయిపోద్ది వాళ్ళు మనకు అన్యాయం చేస్తారా మనకు అన్యాయం చేసి మనం మన రైట్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం మనం ఫైట్ చేయాలి కాబట్టి చేస్తే దీని వార్ క్రైమ్స్ అంటారా దీని యునో అగెన్స్ట్ హ్యుమానిటీ అంటారా అని యుఎస్ ఇజ్రాయెల్ ఏకమైపోయే ఛాన్స్లు ఉన్నాయి ఓకే ఇంకా గట్టిగా ఇంకా హార్డ్ అయిపోతారు అంటే మొండి మొండిక్కిపోతారు అనమాట అండ్ హార్డ్ ఇన్ ది యుఎస్ ఇజ్రాయెలి పొజిషన్ ఆన్ ద ప్యాలెస్టీన్ క్వశ్చన్ ఆన్ ది అదర్ ఇజ్రాయెల్ లైక్ ద యుఎస్ ఈజ్ నాట్ ఎన్ ఐసీసీ మెంబర్ ఇందాక మెంబర్స్ అన్నం చూడండి ఓకే యాజ్ మెంబర్ కంట్రీస్ ఆఫ్ ద ఐసిసి ఆర్ అబ్బులైజ్డ్ వెరెస్ట్ ఎవరు మెంబర్ కంట్రీసే కానీ ఇక్కడ ఏంటి ఇజ్రాయేలు మెంబర్ కాదు యూఎస్ మెంబర్ కాదు ఐసీసీకి ఓకే ఐసీసీ మెంబర్ స్టేట్ బట్ యాజ్ ద పుటీన్ ప్రెసిడెంట్ పుతిన్ ప్రెసిడెంట్ అంటే ఏంటి సంథింగ్ దట్ హ్యాపన్ బిఫోర్ షోస్ దిస్ మే నాట్ బీ అన్ ఇంపెడిమెంట్ ఇది ఏమి మనకు ఆబ్స్టికల్ కాదు దిస్ మే నాట్ బీ అన్ ఇంపెడిమెంట్ దేనికంట టు ద ఇష్యూయన్స్ ఆఫ్ ఇది ఏం పెద్ద అడ్డం కాదు మనం ఇష్యూ వచ్చు ఏంటి వారెంట్ అగెయిన్స్ట్ ఎవరు అగెన్స్ట్ ద లీడర్స్ అదే రోమ్ ఇందువల్ల చూడండి మీకు చదివి చెప్పాను ఏది రోమ్ స్టాట్యూట్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఆన్ ద అదర్ సైడ్ మిస్టర్ నెతన్యాహు విల్ లైక్లీ యూజ్ దిస్ టు షోర్ అప్ హిస్ పొజిషన్ అట్ హోమ్ ఇది నెతన్యాహు గారు వెంటనే ఆయనకి లాభసాటిగా ఎలా చేసుకుంటారు అంటే ఓకే నెతన్యావ గారు వెంటనే ఏం చేస్తారండి హీ విల్ అప్ ఇస్ పోషన్ హోమ్ నా వాట్ ఈస్ ఈ గోయింగ్ టు డూ హీ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ సంథింగ్ ఆర్ కీప్ సంథింగ్ ఫ్రమ్ ఫాలోయింగ్ బై ప్లేసింగ్ సంథింగ్ అండర్ ఆర్ అగేన్స్ట్ ఇట్ సో హీ విల్ సీ టు ఇట్ దాట్ హీ విల్ అప్ హీ విల్ అప్ అండ్ సీ దాట్ ద రూఫ్ ఆర్ వాల్ దట్ ఈస్ అగేన్స్ట్ హీమ్

వాళ్ళు అసలు ఎందుకండి ఫైట్ అవుతుంది వాళ్ళకి ఇజ్రాయేల్కి ఇజ్రాయెల్ చేస్తుంది మంచిదేనా ఓకే ఇజ్రాయేల్ అసలు ఏమి పుణ్యం తప్పేం లేకుండా ఇందులోకి లాగారంట కదా ఓకే వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకండి ఇన్ని రోజులు ఫైట్ చేస్తున్నారు సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ స్టూడెంట్స్ అందరూ అడగడం వలన ఇవాళ ఈ ఎడిటోరియల్ ద్వారా మీకు దిస్ ఇస్ అ షార్ట్ వన్ ఇంపార్టెంట్ వన్

ప్రతిరోజు చేయడం జరుగుతుంది క్లియర్ ఇవాళ ఈ ఎడిటోరియల్ మీకు ఎంతగానో దోహదపడుతుందని అనుకుంటూ సెలవు